వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ లోక్సభ రాజ్యసభ ఎంపీలు హాజరు కావాలని పార్టీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించనున్నారు. పార్లమెంట్లో ముఖ్యంగా ప్రస్తావించిన అంశాలను సీఎం జగన్మోహన్ రెడ్డి ఖరారు చేయనున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు, రుణ పరిమితి తగ్గింపు అంశం, ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలోని హామీల అమలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వ్యతిరేకిస్తున్న అంశం, పోలవరానికి నిధుల విడుదల, కృష్ణా జలాల వివాదం, ఉమ్మడి ప్రాజెక్టులను కేంద్రం పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్లపై ఈ సమావేశంలో ప్రధానంగా ఎంపీలు చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా అమరావతి కరెస్పాండెంట్ శివ అందిస్తారు. శివ, వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది కదా, దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, మొత్తం మీద చూసుకుంటే కనుక త్వరలో జరగబోతుంది, అంటే 19వ తేదీ నేను జరగబోతున్న పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎటువంటి అంశాలు పార్లమెంట్ లో ఏపీ తరఫున లేవనెత్తాలి అనే అంశాలకు సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలతో సీఎం జగన్ దిశానిర్దేశం చేయబోతున్నారు. రాజ్యసభకు సంబంధించి అలాగే లోక్సభ ఎంపీలు దాదాపుగా 28 మంది ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. త్వరలో పార్లమెంట్ లో అనేక అంశాలను ప్రస్తావించాలని చెప్పి కూడా సీఎం ఇప్పటికే కసరత్ చేశారు. కృష్ణా జలాల విషయంతో పాటు ఏపీ వాదాన్ని బలంగా వినిపించాలి, పోలవరం పెండింగ్ నిధులు అలాగే నిధులపై కూడా ఫోకస్ చేయాలని చెప్పి భావిస్తారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, జిఎస్టీ బకాయిలపై చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. దాంతోపాటు కృష్ణా జలాలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు లేఖ రాసినా కానీ ఏమాత్రం కూడా ఏపీ అంశాన్ని పరిస్థితి లేదు. ఇప్పటికే కృష్ణా రివర్ బోర్డుకి, ప్రధానమంత్రికి, జలవనరుల శాఖ మంత్రికి అనేక సందర్భాల్లో లేఖ రాసినా కానీ ఎటువంటి ప్రయోజనం లేని నేపథ్యంలో దీనిపై గట్టిగా వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తా ఉంది. దాంతోపాటుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ కూడా పార్లమెంట్ లో గట్టిగా వాదన వినిపించాలని చెప్పి కూడా వైసీపీ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇటీవల కాలంలో రుణాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక పరిమితి విధించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ పరిమితిని బ్రేక్ చేయాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగాలంటే కేంద్రం నుంచి చేయూతనివ్వాలి. కేంద్రం చేయూతనివ్వదు, అలాగే బకాయిలు చేస్తుంటే వాటికి సంబంధించి అడ్డుకట్ట వేయటం, పరిమితి వింతులు ఎంతవరకు సమంజసం, దీన్ని కూడా రుణ పరిమితిని పెంచే అంశాన్ని, లేకపోతే దీని ఒక లిమిట్ లేకుండా చేసే విధానంపై కూడా పార్లమెంట్ లో పోరాడే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. లక్ష్మి, థ్యాంక్ యూ శివా.